హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అనమాట, సెంట్రల్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చెన్నై హెడ్ ఆఫీస్ అనమాట. దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో ఒక 27 వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 9th August 2024 అయితే స్టార్ట్ చేశారనమాట. ఫ్రెండ్స్ ఇంకా 30th August 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. మనకి పోస్టింగ్ వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ చెన్నై బేస్డ్ అనమాట. మన విశాఖపట్నం ఏదైతే ఉందో అక్కడ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే కోల్కతా, కోచి అనమాట కేరళ కూడా, అలాగే ముంబై క్యాంపస్లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అనమాట. ఓపెన్ మార్కెట్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అక్రాస్ ఇండియా. ఇక్కడ అసిస్టెంట్ ఒక 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఫైనాన్స్ కూడాను యూఆర్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్లో అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనకి ప్రే మ్యాట్రిక్స్ 7th CBC ప్రకారం, మనకి లెవెల్ 4 ఆఫ్ 7th CBC ప్రకారం దాదాపుగా 25,000 ప్లస్ బేసిక్తో పాటు మీకు 35,000 దాకా నెలకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. వీళ్ళకి ఫీజు కూడాను ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇంకా బ్రీఫ్గా చెప్పేసి దానికి ఎగ్జామ్ వచ్చేసరికి దీనికి 15 September 2024 అయితే కండక్ట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ ఒక సెంటర్ కూడా అయితే ఉన్నది, అలాంగ్ విత్ అదర్ సెంటర్స్తో పాటు మన హైదరాబాద్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30th August 2024కి మీరు ఏజ్ అయితే చెక్ చేసుకోవచ్చు, 18 to 35 ఇయర్స్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అంటే మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఫీజు వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ అయితే ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 700 రూపీస్ అయితే పే అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. వెల్కమ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఐఎంయూ రిక్రూట్మెంట్. లాస్ట్ డేట్ వచ్చే 30th August 2024 మిడ్నైట్తో అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్లాట్ 1 వచ్చేసరికి 9:30 అవర్స్ నుంచి 11:30 అవర్స్ వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. స్లాట్ 2 అసిస్టెంట్ ఫైనాన్స్ 12 అవర్స్ నుంచి 2 అవర్స్ ఆఫ్టర్నూన్ అనమాట. ఇలాగ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి 15 September 2024 కండక్ట్ చేస్తారు. హైదరాబాద్ కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక సెంటర్ అయితే ఉన్నది, హైదరాబాద్లో మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ కోసం ఇక్కడ మనకి ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ లాగిన్ అని ఉన్నది అనమాట. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే మొదట చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారు, క్యాండిడేట్ హ్యావ్ టు న్యూ రిజిస్ట్రేషన్ సెపరేట్లీ. మీరు కనుక ఈ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ ఫైనాన్స్ ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అసిస్టెంట్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, అలాగే అసిస్టెంట్ ఫైనాన్స్కి కూడాను ఎనీ డిగ్రీ లేదంటే కనుక బీకామ్ అయితే ఇచ్చారనమాట. అంటే మ్యాథ్స్ కానీ ఇంకా కూడా కామర్స్ కానీ ఇంకా స్టాటిస్టిక్స్ కానీ ఒక సబ్జెక్టుగా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఈ అసిస్టెంట్ ఫైనాన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు కూడా సెపరేట్ వేకెన్సీస్ అనమాట. మీరు బోత్ రెండింటికి అప్లై చేయాలి అనుకుంటే సెపరేట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. అయితే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అయితే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే నోట్ అయితే ఇచ్చారు, క్యాండిడేట్స్ కెన్ యూజ్ ద సేమ్ క్రెడెన్షియల్స్ సచ్ యాజ్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో సేమ్ ఆ యొక్క డీటెయిల్స్తో మీరు ఒక వేరే రిజిస్ట్రేషన్ అయిపోయి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, అసిస్టెంట్, అసిస్టెంట్ ఫైనాన్స్ అనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ యొక్క 10th క్లాస్ యొక్క మెట్రికులేషన్ దాని ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ అయితే ఇక్కడ చేసుకోవాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట ఎంటర్ చేసిన తర్వాత డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. అలాగే ఇక్కడ లేనిది ఏదన్నా మీ డొమైన్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టైం అయితే మనం ఇక్కడ ఈ యొక్క ఈమెయిల్ ఐడిని ఫుల్గా ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకోవాలి, మినిమం ఒక 4 క్యారెక్టర్స్తో అదైతే. తర్వాత మొబైల్ నెంబర్, మీ యొక్క 10-డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ
డిక్లరేషన్ అయితే ఇచ్చారనమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఎస్ పెట్టుకోవాలన్నమాట. హ్యావ్ యూ రీడ్ ద అండర్స్టాండ్ ద గైడ్ లైన్స్, ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. సో మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. డేటా ఎంటర్డ్ యూ ఇన్ దిస్ ఫామ్ కెనాట్ బి ఎడిటెడ్ అని వచ్చింది. సో మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. మన ఈమెయిల్ ఐడికి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అయితే వీళ్ళు పంపించారు, దాని మీద మనం చూసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ లింక్ అయితే ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఇది మనకు వచ్చినటువంటి మెసేజ్ అనమాట ఈమెయిల్ ఐడికి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా అయితే వచ్చింది. ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే అప్లైడ్ పోస్ట్ అనమాట, మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి 4 స్టెప్స్ అయితే ఇచ్చారు. ఫిల్ అప్లికేషన్, అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కేటగిరీ సర్టిఫికెట్స్, పీడబ్ల్యూడి సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రీవ్యూ చెక్ చేసుకొని ఫీజు పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మనకి 4 స్టెప్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ట్యాబ్లో క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ అన్నారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే ఫిల్ అడిషనల్ డీటెయిల్స్ అని వచ్చిందనమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా పోస్ట్ అదైతే వస్తుంది అనమాట. స్టార్ మార్క్ పెట్టినాను కంపల్సరీ ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సాలిటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మిస్టర్ మిస్సెస్. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ 3 అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి హైదరాబాద్ కూడా ఉంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బెంగళూరు ఉంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ భోపాల్ ఉంది, అలాగే చెన్నై ఉంది, కొచ్చిన్, గుహాటి, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన ఇక్కడైతే వస్తుంది అనమాట. తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డొమిసైల్ స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు, ఆంధ్రాన తెలంగాణ ఇంటర్ సెలెక్ట్ చేసి, జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టికాన్ చేయాలన్నమాట. సిటీ, స్టేట్, పిన్ కోడ్, మీ అడ్రస్ నుంచి, మీ అడ్రస్లో నుంచి స్టేట్ ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కేటగిరీ, మీకు కేటగిరీ ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీ ఇలా అయితే ఇచ్చారనమాట. ఇంకా కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ హాస్పిటల్ లేకపోతే అనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్, మ్యారీడో, అన్మ్యారీడో, వీడోనో, వీడోరో, డైవర్స్డో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే హాస్పిటల్ లేకపోతే నో అనమాట. నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఆర్ యూ రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్టాట్యూటరీ పిఎస్సీలో కానీ ఇంకా పిఎస్యులో కానీ ఏది ఎటువంటి గవర్నమెంట్ మీరు ఎంప్లాయ్ అయి ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే లేదనమాట. ప్రైవేట్ జాబ్స్ కాదు, గవర్నమెంట్కి సంబంధించిన సెమీ గవర్నమెంట్ కానీ ఇంకా కూడా దానికి సంబంధించిన రిలేటెడ్ వాటిల్లో రెగ్యులర్ ఎంప్లాయ్ అయితేనే మీరు ఎస్ అయితే పెట్టుకోవాలి. కాంట్రాక్ట్ జాబ్ అలా చేస్తూ ఉంటే అవసరం లేదనమాట, నో పెట్టచ్చు. రెగ్యులర్ ఎంప్లాయ్ మాత్రం ఎస్ పెట్టుకోవాలి. ఇంకా ఆరు పర్మనెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ఐఎంయూ ఈ యొక్క మ్యారిటైమ్ యూనివర్సిటీలో కనుక మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంప్యూటర్స్ రిలేటెడ్ వాటిల్లో మీకు ఏదైనా నాలెడ్జ్ ఉందని అడుగుతున్నారు, ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా వెదర్ ఎనీ రిలేటివ్ వర్కింగ్ ఈ యొక్క మ్యారిటైమ్ యూనివర్సిటీలో మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. పెడితే కనుక వాళ్ళ రిలేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. సేవ్ పర్సనల్ పర్టికులర్స్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక కాలం అయితే మిస్ అయ్యాం మనము, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ 7 పర్సనల్ డీటెయిల్స్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే సెకండ్ ట్యాబ్ అనమాట. క్లిక్ హియర్ టు ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది దీని ఇక్కడ కిందకు వచ్చేస్తే ఎడ్యుకేషన్ లెవెల్ అనమాట. మొదట 10th క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ క్వాలిఫికేషన్ అనాలి అంటే ఇలా అయితే వస్తుంది. ఇంకా క్వాలిఫికేషన్ నేమ్ అనమాట, 10th క్లాస్ కాబట్టి మనం 10th క్లాస్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మెట్రికులేషన్ అయితే మెట్రికులేషన్, ఇంకా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకో, లేకపోతే జనరల్ అయితే జనరల్ పెట్టుకోవచ్చు అనమాట. మంత్ అండ్ పాస్ ఇయర్, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, బోర్డు అనమాట సిబిఎస్ఈ బోర్డ్, ఇంకా కూడాను స్టేట్ బోర్డ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. స్కూల్ కాలేజీ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి.
ఎంటర్ చేసుకో. తర్వాత మార్కింగ్ స్కీమ్ అనమాట, సిజిపిఏనా లేకపోతే ఇదా. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరికైనా సిజిపిఏ ఆ సిస్టమ్ ఉన్న వాళ్ళైతే కనుక కన్వర్షన్ ఆ యొక్క సర్టిఫికెట్ అయితే కాలేజీ అయితే స్కూల్ నుంచి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మార్క్స్ అయితే సిజిపిఏ అప్టెండ్ మీకు ఎంత ఇది వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ 7.25 ఎంత వచ్చింది అనేది గ్రేడ్ అనమాట, మ్యాక్సిమం స్కేల్ అంతా మీకు అంత వచ్చింది. లేదంటే ఇక్కడ మార్క్స్ అయితే కనుక మార్క్స్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకు సపోజ్ 480 అలాగ వస్తే కనుక 600కి ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. గ్రేడ్ అయినా పర్లేదు, ఇదైనా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇలా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సిజిపిఏ సిస్టమ్ ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి కన్వర్షన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. డివిజన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మెన్షన్ చేసుకోవాలి. డెలివరీ సిస్టమ్ అనమాట, ఫుల్ టైం చదువుకున్నారా, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్, డిస్టెన్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ సిజిపిఏ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీకు 7.5 to 7.5 అలా సిస్టంలో ఉంటే కనుక మీకు ఆ యొక్క అది మొత్తం స్కేల్ అంతా అనేది ఇక మీ యొక్క సర్టిఫికేట్స్ మెమోస్లో అయితే ఉంటుంది అనమాట. దాని ప్రకారం కన్వర్షన్ ఫార్ములా అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అదే కనుక మీకు మార్క్ సిస్టమ్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరైతే గ్రేడ్ సిస్టమ్ ఇస్తారో వాళ్ళు మాత్రం ఈ కాలం అయితే కంపల్సరీగా ఆ యొక్క ఫార్ములాని మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఏ విధంగా ఆ పర్సంటేజ్ వచ్చింది అనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ తీసుకోవాలి, యాడ్ క్వాలిఫికేషన్ అనాలి. ఇదే విధంగా ఈ అన్ని కాలమ్స్ కూడా ఫిల్అప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ గ్రాడ్యుయేషన్ అది కూడా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అన్ని ఎంటర్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఎడిట్ కాల్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకుని మళ్ళీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యాలిడ్ క్వాలిఫికేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట, మీరు ఏదైనా గవర్నమెంట్ వాటిని ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, లేదంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇఫ్ సెలెక్ట్ స్పెసిఫై ద మినిమం రిక్వైర్డ్ జాయినింగ్ టైమ్ అనమాట, మీరు ఎంత టైం కావాలి మీకు జాయిన్ అవడానికి ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ మీరు డేస్లో కానీ మంత్స్లో కానీ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏదైనా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మీకు మదర్ టంగ్ అనమాట, మనకి మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏదైనా మీరు ఇంగ్లీష్ స్పీక్ చేయగలరు, రైట్ చేయగలరు, అట్లాగే రీడ్ చేయగలరు కాబట్టి ఇంగ్లీష్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వెదర్ ఎనీ పెనాల్టీ పనిష్మెంట్ వాజ్ అవార్డెడ్ టు ద అప్లికెంట్, మీ మీద ఎటువంటి పనిష్మెంట్స్ కానీ ఏదన్నా ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఎస్పీ నో పెట్టాలి, ఎస్పీతో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఎనీ సివిల్ క్రిమినల్ యాక్షన్స్ మీ మీద ఏదైనా కేసెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు, నో పెట్టాలన్నమాట. సో జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి రెండు నో అయితే పెట్టుకోవచ్చు, డెక్లరేషన్ ఇవ్వాలి. సేవ్ అండ్ అడిషనల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, 20 to 50 KB సిగ్నేచర్, 5 to 20 KB అనమాట బ్రౌజర్నల్ని. ఫ్రెండ్స్ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చాము. 300 KB వరకు PDF ఫార్మేట్లో మొదట 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, ఫైనల్ డిగ్రీ అనమాట, ప్రొవిజనల్ కానీ ఫైనల్ కానీ అంటే ఓడి కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా గ్రాడ్యుయేషన్ మార్క్షీట్ అనమాట, 3 ఉన్నది, అయితే 4 ఉన్నది, అంటే అన్ని సెమిస్టర్స్ ఉన్నటువంటి లేదా అన్ని ఇయర్స్ కలుపుకొని ఒకటే PDF అప్లోడ్ అయితే చేసుకోవచ్చు 300 KB వరకు. అలాగే ఇక్కడ కేటగిరీ సర్టిఫికెట్, SC/ST APWD వాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించిన సర్టిఫికెట్ అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్ అయితే చేసుకోవాలి అప్లికేషను. సో అన్నీ అయితే అప్లోడ్ అయితే చేసామన్నమాట, PDF ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే వచ్చింది, డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్, ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చింది అనమాట, ఇక్కడ ప్రివ్యూ అనేది మనం చెక్ చేసుకోవడానికి మాత్రమే, సబ్మిట్ చేయడానికి కాదని. అప్లికేషన్ నెంబర్ అయితే కావాలి, ఇక్కడ లేదు కాబట్టి ఇది మనం సబ్మిట్ చేయకూడదని చెప్తున్నారు. ఫీజు కట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇవైతే మనం చెక్ చేసుకోవడం కోసం అనమాట, సబ్మిట్ చేయడానికి ఇక్కడ లింక్ అయితే ఇవ్వలేదు, అందుకోసం ఇక్కడ చెక్ చేసుకొని ప్రింట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు, లేకపోతే మానిటర్ మీద చెక్ చేసుకోవచ్చు. తర్వాత హోమ్ అనేది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం హోమ్ అన్నాం అనమాట, ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అయిపోయింది,
అప్లోడ్స్ అయిపోయింది, ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయింది, 2 స్టెప్స్ మిగిలాయి అన్నమాట. మేక్ పేమెంట్, తర్వాత ప్రింట్ అప్లికేషన్. ఇక్కడ మేక్ పేమెంట్కి వెళ్ళాలన్నమాట. ఇలా అయితే వచ్చింది. ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోవాలి, ఎస్ అనాలి, సబ్మిట్ అనాలి. సబ్మిట్ అన్నాం అనమాట. ఇక్కడ మనకి ఇంకొక బటన్ ఉంది అనమాట, ఆరు ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది, ఎస్ అనాలి, తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే వచ్చింది. ఇక్కడ మన నేమ్ అన్నీ వచ్చాయి అనమాట, ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో, కేటగిరీ, అమౌంట్ అయితే వస్తున్నది, దాని ప్రకారం పేమెంట్ అనాలి. ఇలా అయితే వచ్చింది. ఇక్కడ పేమెంట్ గేట్వే ద్వారా ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. క్యూఆర్ వచ్చింది, ఇంకా కూడా అన్నీ కూడా వచ్చాయన్నమాట. సో కోడ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ అన్నీ వచ్చి మీరు ఇక్కడ ఐఓడి సెలెక్ట్ చేసుకొని ఫీజ్ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 27 అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ చెన్నై బేస్డ్, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.